పేరు రామకృష్ణ. అది పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామం. అక్కడి నుంచి మేము కర్ణాటక వచ్చాము 94లో. వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఔషధ బిజినెస్ ఫార్మ మెడికల్ స్టోర్ బిజినెస్లో ఉన్నాను నేను. తర్వాత అది గిట్టుబాటు కాక చేలు వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసిన నిదానంగా అట్లా చేసుకుంటే 30 ఎకరాలు ప్రస్తుతం 30 ఎకరాలు చేస్తున్నాను చేను. కర్ణాటకలో జంగమురుగల్గుడి గ్రామం, గంగావతి తాలూకా, కొప్పల జిల్లా. మేము ఇక్కడ 30 ఎకరాల్లో మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళము, మా మందులు వేసేవాళ్ళము. ఈ దుబ్బులు చే సార్వాకేమో సొన మసూరు కుడుతాము, దాల్వాకి 6.5 వెరైటీ కుడుతాము. 6.5 వెరైటీ షార్ట్ డ్యూరేషన్ నుంచి పిలకలు తక్కువ ఉంటాయి. పిలకలు ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే దానికి మందులు ఏదన్నా దుబ్బు గుళికలు అనేది వేసుకుంటూ ఉంటాము, హ్యూమిక్ యాసిడ్ సంబంధించినవి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒకరోజు అన్ఎఫెక్టెడ్గా నాకు సుమటం కంపెనీ ఆయన పెట్టే అదే కలిశారు. కలిసిన తర్వాత సార్ మాది బ్లూ డైమండ్ బాగా పనిచేస్తుంది సార్, కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, మేము డెమో చేస్తామంటే సార్ మాకు ఇవ్వండి సార్ అని నేను 1 ఎకరానికి వేసాను. 30 ఎకరాల్లో 1 ఎకరానికి వేసాను. 23 రోజున 5 కేజీలు, ఎకరానికి 5 కేజీలు ఇచ్చారు. అది 5 కేజీలు చల్లించాను. చల్లిన దానికి చల్లని దానికి చాలా వ్యత్యాసం కనపడింది నాకు. ఇంట్లో ఏమవుతుందంటే పిలకలన్నీ కూడా సమానంగా వచ్చి తెల్ల ఎరువుల సంఖ్య ఎక్కువ అవుతుంది, అలాగే పిలకల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఆకులు కూడా బాగా గ్రీనిష్లో ఉండి కంకి మొత్తం ఒకే సైజులో సేమ్ సైజులో ఉండటం వల్ల మనకి నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ వరకు కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. కటాఫ్ స్టేజ్కి వచ్చింది, ఇంకో 10 రోజుల్లో మేము చేను పోసేస్తాము. ఈ కటాఫ్ స్టేజ్లో వచ్చి నేను రైతులకు చెప్పేది ఏంటంటే అంటే మనం ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి. ఎరువు రేట్లు పెరిగిపోవటం వల్ల రైతులు ఏముందంటే పెట్టేది ఎక్కువ అవుతుంది, వచ్చేది తక్కువ అవుతుంది. అందుకని ఇలాంటిది బ్లూ డైమండ్ ఇలాంటి బుగులుగులు ఉపయోగించడం వల్ల మనకి ఖర్చు తక్కువ అవుతుంది. రసాయనిక ఎరువులు కొంచెం తగ్గించుకోవచ్చు. దానివల్ల తగ్గించుకోవడం వల్ల రసాయనిక ఎరువులు ఒక బస్తా తగ్గించామంటే దానివల్ల 1500-1600 రూపాయలు మనకి కలిసి వస్తుంది. అలాగే మన సేవింగ్స్ కూడా పెరుగుతుంది. దాని గురించి మా చేను పక్కన వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఎలాగే ఏమేసావు దీనికి బాగుంది కదా చేను అని అడిగినప్పుడు నేను చెప్పాను ఇలాగ సుమటం కంపెనీ వాళ్ళదే బ్లూ డైమండ్ అని ఇచ్చారు, 25 రోజుల లోపల ఇవ్వమని చెప్పారు. నేను 23 రోజున 2 మందులు కలిపేసాను, 2 పొట్టలు కలిపి చాలా బాగా వచ్చింది మాదని చేను చాలా బాగుందంటే చూస్తున్నాను కదా బాగుంది చేను అని వాళ్ళు కూడా అన్నారు. అలాగా అందుకని ఏమన్నా మాకు కూడా ఇవ్వాలంటే లేదు డెమో ఇచ్చారు, రేపు సంవత్సరం మార్కెట్లో రిలీజ్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అన్నాకప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కూడా రేపు సంవత్సరం తీసుకుందాం అంటే నేను 1 ఎకరం వాళ్ళు డిమో ఇచ్చారు కదా కనుమంది 30 ఎకరాలు కూడా వచ్చే సంవత్సరం నేను అన్నే ఉపయోగించాలని అనుకుంటున్నాను. దీని గురించి నేను ఏం నా ఉద్దేశం నా అనిచికి ఏంటంటే నా అనుభవంలో చెప్పేది ఏంటంటే బ్లూ డైమండ్ అనేది ఇప్పటి వరకు వాడినట్లు బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే నేను ఇది వాడింది ఏమో 40 పిలకలు ఉన్నాయి మొత్తం మీద, 40 నుంచి 42 పిలకలు ఉన్నాయి. వాడిన దాంట్లో 35-36 అలాగే ఉన్నాయి. ఇది కంకి కూడా కొంచెం బ్లూ డైమండ్ వాడిందేమో కంకి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది. కంకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా పాలు పోసుకున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మేము మామూలుగా చూసుకున్న దాన్ని బట్టి 4 నుంచి 5 బ్యాగ్స్ ఎకరానికి ఎక్కువ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల అందరూ వాడొచ్చు ఇది